నేను బ్రతుకుండగా విజయ్ నీవాడు కాడు అని చెప్పి నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను చచ్చిపొమ్మని అడిగావు, గుర్తుందా నందిని? ఇంకా నీకు అర్థం కాలేదా నందిని, తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోడానికి. నువ్వెక్కడ తన తప్పులు బయటపెట్టి విజయ్ అత్తయ్య ముందు తనని నిలదీస్తే వాళ్ల ముందు తన క్యారెక్టర్ డౌన్ అయ్యి ఈ ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్లిపోవాల్సి వస్తుందో అన్న భయంతోనే నువ్వే అన్ని తప్పులు చేశావని నిలదీస్తే అప్పుడు నువ్వు నోరెత్తకుండా ఉంటావని పక్కా ప్లాన్తోనే నీ మీద అటాక్ చేసింది. నువ్వేం బాధపడుకునందిని, జానకి అన్నంత మాత్రాన నువ్వేం తప్పు చేసినట్టు కాదు. గాలి పీల్చుకుని బతికినంత మాత్రాన గాలి మనుషులైపోతారా? తప్పు అని చెప్పినంత మాత్రాన తప్పుడు మనుషులైపోతారా? నువ్వు కడిగిన ముచ్చల్లాంటిదానివి నందిని. జానకి మాటల వల్ల నీ మీద ఎలాంటి మచ్చ పడదు, ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ అక్క, నీ మాటలతో నా మీద నాకున్న నమ్మకాన్ని మరింత పెంచావు. నీ నోట్లోంచి ఈ డైలాగ్ వినటం కోసమే నందిని, ఇంతకటి నుంచి నా నోట్లోంచి అన్ని డైలాగులు వచ్చింది. నందిని, పెరిగిన జానకి తలపొగుర్ని నువ్వు తుంచాలి నందిని, అప్పుడే ఈ ఇంట్లో నీ మాట చెల్లుతుంది. అందరికంటే నేనే ఎక్కువ తప్పులు చేశానని తన తప్పుల్ని కూడా నా తప్పులుగా చూపిస్తూ అత్తయ్య విజయల ముందు నన్ను అవమానిస్తున్న జానకి తలపొగుర్ని త్వరలోనే తప్పకుండా దించుతాను. యజమానురాలుగా ఇంట్లో అడుగుపెట్టిన జానకిని అవమానాలతో ఇదే ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టేలా చేస్తాను. నా నుంచి విజయ్ని, నా కడుపులో ఉన్న బిడ్డని దూరం చేసి విజయ్కి దగ్గర కావాలనుకుంటున్న ఆ జానకిని అదే విజయ్ మనసులో నుంచి, ఈ ఇంటి మనుషుల్లో నుంచి శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తాను. నాకు తెలుసు నందిని, నువ్వు రెండు అడుగులు వెనక్కి వేశావంటే 10 అడుగులు ముందుకు వేయటానికే అని. ఈ ఇంటికి పట్టిన జానకి పీడ త్వరలోనే వదిలిపోతుంది. ఆ రోజు ఈ ఇంటి యజమానురాలివి నువ్వే నందిని, నువ్వే. వస్తాను నందిని, నాకు అర్జెంట్ పనుంది. ఇక మిగిలింది జానకి. బట్ జానకి నందిని విషయంలో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ తో ఆలోచిస్తోంది. ఈ సాఫ్ట్ కార్నర్ ఉంటే నాకు వర్కౌట్ అవ్వదు. ఎలాగైనా సరే నందిని విషయంలో జానకిని కూడా నెగిటివ్ గా మార్చాలి. ఎస్, మార్చాలి. జానకి, ఎక్కడున్నావు జానకి? చావుకి ముహూర్తం పెట్టబోతున్నా. శవానికి తాలిక. ఆ
ఒరే రుద్ర, నీకు నిద్ర పట్టదురా. ఈ మెసేజ్ చూశాక నీకు మెంటలెక్కుతుంది. నా జానకిని చంపాలనుకుంటావా? ఇక నువ్వు చచ్చిన పాములా ఉండాల్సిందే. ఇది ఎవరు షూట్ చేశారు? ఈ ఎంఎంఎస్ జాన్కి పంపించుంటుందా? అంటే ఓ జానకి నాతో ఆట మొదలుపెట్టిందన్నమాట. నీ ఆట కట్టించడానికి నీ ఇంటికే వస్తున్నాను జానకి. రుద్ర ఫోన్ చేశాడేంటి? చెప్పు రుద్ర, ఎందుకు కాల్ చేశావు? మల్లేశ్వరి, నువ్వు అర్జెంటుగా రావాలి. ఏమైనా ప్రాబ్లమా? మామూలు ప్రాబ్లం కాదు. మరి మన లైఫ్లే రిస్క్లో పెట్టే ప్రాబ్లం. ఏమంటున్నావు రుద్ర? అవును మల్లేశ్వరి, అది కనుక పోలీసులకు చిక్కితే మన లైఫ్ అంతా సెంట్రల్ జైల్లోనే గడపాల్సి వస్తుంది. ముందు అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు, టెన్షన్ పెట్టకు. నేను విజయ్ మీద అటాక్ చేయడం, ఒకరు షూట్ చేశారు. నువ్వు చెప్పేది నిజమా రుద్ర? అవును మల్లేశ్వరి. ఆ వీడియోని నా సెల్కి ఎంఎంఎస్ పంపించారు. ఎవరు? ఎవరి పని చేసింది? ఇంకెవరు? ఆ జానకి. ఏంటి నువ్వంటుంది? జానకి షూట్ చేసిందా? లేదు, నేను విజయ్ మీద అటాక్ చేసేటప్పుడు జానకి అక్కడ లేదు. కానీ ఎవరో జానకి మనిషి ఆ పని చేస్తుంటారు. విజయ్ మీద నువ్వు దాడి చేసిన తర్వాత జానకి ఆ వీడియోని పోలీసులకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? అదే నాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు నీకు ఎంఎంఎస్ ఎవరు పంపించారు? అది అర్థం కాకే వెంటనే నిన్ను రమ్మంటున్నాను. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఆ ఎవిడెన్స్ జానకి పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? అదేమీ తెలియనట్టు నా దగ్గర ఎందుకు నటిస్తుంది? ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేయబోతోందా జానకి? నన్ను, రుద్రని, సూరిని బ్లాక్మెయిల్ చేయటానికి ఆ వీడియోని యూజ్ చేస్తుందా? ముందు అసలు వీడియోలో ఏముందో నేను చూడాలి. నేను విజయ్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఎవరు షూట్ చేస్తుంటారు? నేను విజయ్ మీద అటాక్ చేస్తానని జానకి ముందే తెలుసా? తెలిస్తే విజయ్ని సేవ్ చేయాలి కదా. సేవ్ చేయకుండా వీడియో ఎందుకు తీశారు? అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేశారా లేక ప్రీప్లాన్డ్గా షూట్ చేశారా? అసలు దీని వెనక ఎవరున్నారు? జానకి ఒక్కరితేనా, ఇంకా ఎవరైనా జానకి హెల్ప్ చేస్తున్నారా? ఈ వీడియో పోలీసులకు ఇవ్వకుండా నా సెల్కి ఎంఎంఎస్ ఎందుకు పంపించారు? అంత కన్ఫ్యూజన్గా ఉంది, ఏది క్లారిటీ రావడం లేదు. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా. ఎంఎంఎస్ చూసి షాక్ అయిన ఉంటున్నాడు భయ్య. మాడిపోయిన దోజిలా మారిన ఆ ఫేసే చెప్తుంది, లేకపోతే జానకిని చంపుతానంటావు భయ్య. భయ్య అదేంటి,
అలా సీరియస్గా చూస్తున్నావు? నేను సింగింగ్ సాంగ్ మీకు నచ్చలేదా? రేయ్ మళ్ళీ పాడు. ఏంటి భయ్యా, నా సాంగ్ మీకు అంత బాగా నచ్చేసిందా? థ్యాంక్ యూ భయ్యా, ఇన్నాళ్ళగా నాకు ఒక మంచి అభిమానం దొరికాడు. సింగుతాను భయ్యా, సింగుతా. అనుకున్నదొకటి అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొకటి అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎలా ఉంది భయ్యా, సింగర్గా పనికొస్తానంటారా? సినిమాలో ప్లేబ్యాక్ సింగర్గా ట్రై చేయమంటారా? నీకు థింకింగ్ థెరపీ ఏమైనా తెలుసా? పేరే కొత్తగా ఉందే, ఎప్పుడూ వినలేదు. థింకింగ్ థెరపీ అంటే ఏంటి భయ్యా? అదే ఎదుటి వాళ్ళు ఆలోచించేది ముందుగా నీకు తెలుస్తుందా అని. అదేంటి భయ్యా అలా అనేశారు? ఇన్ని ఆలోచన అవుటర్కి ఎలా లీక్ అవుతుంది భయ్యా? మరి నా ఆలోచనకు తగ్గట్టే సాంగ్ పాడు. క్యాజువల్గా పాడాను భయ్యా. కన్ఫర్మా? 100%. నేను పాడిన సాంగ్కి మీ ఆలోచన మ్యాచ్ అయిందా భయ్యా? అంటే నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. అంటే కంగారు పడుతున్నావు. అంటే టెన్షన్ పడుతున్నావు. రెండు ఒకటేరా. ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టడమే గానీ టెన్షన్ పట్టడం తెలియ నీకు నువ్వు టెన్షన్ పడుతున్నావు భయ్యా? దేని గురించి భయ్యా టెన్షన్ పడుతున్నావు? నా సెల్కి వచ్చిన ఎంఎంఎస్ గురించి. ఎంఎంఎస్ఆ? అందులో ఏముంది భయ్యా? భయ్యా ఏంటి భయ్యా ఇది, ఎవరు షూట్ చేశారు? అయినా నీకెవరు పంపించారు? అదే నాకు అర్థం కావడం లేదు. జానకి మీదేనా అనుమానం? నీ బొంద పంపించింది నేను. జానక్యా? ఇప్పుడు ఏం చేద్దాం భయ్యా? అది అర్థం కాకే మళ్ళీ సురకి ఫోన్ చేశాను, ఇప్పుడు వస్తుంది. భయ్యా నువ్వే ఏం పేకలేక పాలపేక నోట్లు పెట్టుకున్న చండిపిల్లోళ్ళలాగా కాముగా ఉన్నావు. ఇంకా మలేసులు వచ్చి ఏం చేస్తుంది, ఏం పొడుస్తుంది? నువ్వు చెప్పింది వింటాం తప్ప. అసలు జానకి లేపేస్తే ఓ పని అయిపోతుంది. ఇలాంటి హెడ్ఏక్స్ ఏమీ ఉండు. ఓ తర్వాత విజయ్ గారిని లేపేస్తే నందిని నా సొంతమవుతుంది. నువ్వు ఇలాంటివన్నీ చేస్తావనే జానకి సైలెంట్గా ఎంఎంఎస్ పంపించింది. ఏంటో నువ్వనేది? అవును భయ్యా, జానకిది ఆర్డినరీ నాలెడ్జ్ అనుకుంటున్నావా? నీలాగా క్రిమినల్ అలర్జీ కాదు, మల్లేశ్వర్లాగా కన్నింగ్ అలర్జీ కూడా కాదు. క్రికెట్లో ఏ స్పీడ్లో ఏ ప్లేస్లో బాల్ ల్యాండ్ చేస్తే వికెట్లు ఎగిరి అవతల పడతాయో బౌలర్కి తెలుసు. ఆ వచ్చే బాల్ వేగాన్ని బట్టి ఫ్రంట్ ఫుట్ తీసుకొని ఏ టైమింగ్లో ఎంత పవర్తో కొడితే ఆ బాల్ బౌండరీ లేదా సిక్సే వెళ్తుందో బ్యాట్స్మెన్కి తెలుసు. కానీ బౌలర్ స్పీడ్ని ప్లేస్మెంట్ని బ్యాట్స్మెన్ టైమింగ్ని పవర్ని ఒకేసారి పసిగట్టగలిగే కెమెరా నాలెడ్జ్ భయ్యా జానకిది. లెన్స్తో జూమ్ చేసిందంటే ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిందే. నన్ను భయపెట్టడానికి చెప్పావా? జానకిని పొగట్టడానికి చెప్పావా? ఇట్స్ ఫ్యాక్ట్స్ భయ్యా. అచ్చే, అయితే నాకు ఫ్యాక్ట్ చెప్పు. ఆ వీడియో పోలీసులకు ఇవ్వకుండా తన దగ్గర ఎందుకు ఉంచుకుంది? నాకు ఎంఎంఎస్ ఎందుకు పంపించిందా జానకి? ఇది కూడా అండర్స్టాండ్ కాలేదా భయ్యా? బాడీ లెంత్ పెంచడం కాదు భయ్యా, బ్రెయిన్లో స్ట్రెంత్ కూడా పెంచాలి. ఏంటి ఈ మధ్య నీకు సెటైర్లు ఎక్కువైనాయి? సారీ భయ్యా, ఫీల్ అయ్యావా? సోదాపి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. సింపుల్ భయ్యా, ఆ వీడియో పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిందనుకో, పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టు మనకి శిక్ష వేస్తుంది. శిక్ష కంప్లీట్ అయినాక బయటకు వచ్చి మళ్ళీ విజయ్ని జానకిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ప్లాన్ చేస్తాం. అదే వీడియో తన దగ్గర ఉందని మనకు తెలిసిందనుకో, ఏ క్షణంలోనైనా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తుందని భయంతో బయటకు రాకుండా జాగ్రత్త పడతాం. మనం డిఫెన్స్లో ఉన్నంత వరకు
జానకి విజయ్లు స్టిఫ్గా ఉంటారు. అది మ్యాటర్. మనల్ని భయపెట్టడానికి ఓ వీడియో తన దగ్గర ఉంచుకుందన్నమాట. కరెక్ట్గా క్యాచ్ చేసావు భయ్యా. అణుబాంబు ఉందని తెలిసిన తర్వాత ఆ దేశం మీద యుద్ధం చేయడానికి ఏ దేశమైనా వెనకాడుతుంది భయ్యా. అణుబాంబుని అంతం చేసిన తర్వాతే ఆ దేశం మీద యుద్ధం చేయొచ్చుగా. అణుబాంబు అంతం కావాలి కదా భయ్యా. అవుతుంది. ఆ అణుబాంబుని అంతం చేయడానికి మరో ఆటం బాంబును వదులుతాను. రుద్ర, ఏదా వీడియో? మనల్ని మెంటల్గా హెరాట్ చేయడానికి జానకి ఎంఎంఎస్ పంపించింది మళ్ళీ సురే. అసలే ఈ ఇంట్లో నా పొజిషన్ ఏంటో నాకే అర్థం కాక టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ కొత్త టెన్షన్ ఒకటి. అయినా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ముందు వెనక చూసుకుని పక్కాగా చెయ్యాలి. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనకి మనమే గొయ్యి తీసుకొని అందులో పడ్డట్టయింది. రుద్ర, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. మొత్తం స్మాష్ చేసావు, స్మాష్ చేసావు. విజయ్ని చంపడం నీకు చేత కాలేదు, కానీ విజయ్ని చంపబోయింది నువ్వే అని విట్నెస్ మాత్రం జానుకి చేతికి చిక్కేలా చేశావు. అదేంటి మల్లేశ్వర్ అలా అంటావు? భయ్యాన ఏదో దగ్గరుండి కెమెరా షూట్ చేసినట్టు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. దానికి భయ్య మాత్రం ఏం చేస్తాడు? వీడియో తీస్తారని భయ్యకు మాత్రం తెలుసా? ఏ భయ్యా, అటాక్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అటాక్ చేసేవాడి మీద ఉంటుందే కానీ వెనక ముందు ఉండదు కదా. ఒకసారి స్పాట్లో షేర్ చేసుకొని చూడు, తెలుస్తుంది. రుద్ర విజయ్ మీద అటాక్ చేసే కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు. ఓకే, పక్కన నువ్వేం చేస్తున్నావు? ఏం పీకుతున్నావు? చుట్టుపక్కల జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చుగా. అది మానేసి నువ్వేం చేస్తున్నట్టు? నేను ఆ మూలలోనే ఉన్నాను మల్లేశ్వరి. భయ దెబ్బ మిస్ అవుతే నేనేసేద్దామని అందుకే చుట్టుపక్కల ఏం ట్రై చేయలేదు. ఏసేసే పోటు గడవే మరి. ఓ ఫేస్ చూడు, మోటలకే తప్ప మోటర్కి పనికిరాదు. నోరు ముయ్యి. నాకు డౌటు, వీడియో రికార్డ్ చేసింది వీడేనేమోనని. నేను కాదు మల్లేశ్వరి, అయినా నేనెందుకు ఆ పని చేస్తాను? నన్ను నమ్ము మల్లేశ్వరి, విజయ్ చనిపోతే నాకు హ్యాపీనే కదా. జానకి నాకు దక్కుతుంది. వాడిని వదిలే మల్లేశ్వరి, వాడికి అంత సీన్ లేదు. సీన్ లేనివాడు సీన్లో కామ్గా ఉండాలి, కానీ ఎక్స్ట్రా యాక్షన్ చేయకూడదు, మండుద్ది. ఇప్పుడు ఏం చేద్దాం మల్లేశ్వరి? అదే ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచిస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవడం నా వల్ల కాదు మల్లేశ్వరి. ఆ జానికి నన్ను రెచ్చగొడుతుంది, ఎంఎంఎస్ అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాంటి జానకిని ఏమి చేయకపోతే షేమ్, షేమ్ అనే అవర్ పార్టీ. నేను బ్రతుకుండటం వేస్ట్ మల్లేశ్వరి. ఈ టైంలో ఎమోషన్తో మనం రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. ఆల్రెడీ ఓ రాంగ్ స్టెప్ వేశాం, దాన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచించాలి. జానకి ఇచ్చిన ఈ ఎంఎంఎస్ ట్విస్ట్ నుంచి మనం బయటపడే దారి ఎక్కడుందో వెతకాలి. జానకిని ఏం చేయకుండా వదిలేయమంటావా? వదిలేస్తే మనల్ని ఇంకా భయపెడుతూనే ఉంటుంది. భయపడదాం రుద్ర. ఆ విట్నెస్ జానకి దగ్గర ఉన్నంత వరకు మనం భయపడాల్సిందే రుద్ర.
భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాం మల్లేశ్వరి. ఆ విట్నెస్ మన చేతికొచ్చేంత వరకు భయపడదాం రుద్ర. అవును రుద్ర, ఆ విట్నెస్ జానకి పోలీసులకు ఇస్తే విజయ్ మీద హత్యా ప్రయత్నం చేసింది నువ్వే అని అరెస్ట్ చేస్తారు, ఎంక్వైరీ మొదలు పెడతారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించి నీ చేత నిజం రాబడతారు. అప్పుడు నువ్వు, నీతో పాటు నేను, సూరి అందరూ జైలు పాలవుతాం. అప్పుడు ఆస్తి నాకు దూరం అవుతుంది. అలా జరిగితే నా డ్రీమ్స్ అన్ని మొత్తం నాశనం అవుతాయి. నీ కలలు నిజమవ్వాలన్నా, మన ముగ్గురం జైలు పాలు కాకుండా ఉండాలన్నా ఒకే ఒక మార్గం ఉంది మల్లేశ్వరి. ఏంటది రుద్ర? ఓ విట్నెస్ నిజానికి నుంచి కొట్టేయా. అందుకు రైట్ పర్సన్ నువ్వే. జానకి కూడా అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో జానకిని ఏమార్చి జానకి సెల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రేపు మార్నింగ్ కల్లా నా చేతిలో పెట్టాలి. ఆ విట్నెస్ నా చేతికొచ్చిన తర్వాత జానకి విజయల చావుకి కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. విజయ్ నందినిల కోసం, వాళ్ళిద్దరూ కలవటం కోసం వాళ్ళిద్దరిని వేరు చేస్తుంది నేనే అంటారా? మీ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యకపోయినా నష్టం లేదమ్మా, చెడు మాత్రం చేయకూడదు.